హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 3 పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ ఎక్సర్సైజ్ 3.3లో ఉన్న క్వశ్చన్ నెంబర్ 1 గురించి నేర్చుకుంటున్నాం. మీకు ఈ క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసరికి 2 పార్ట్స్ ఉంటుంది. పార్ట్ 1 వీడియోలో ఫస్ట్ బిట్ అండ్ సెకండ్ బిట్ ఉంటుంది. ఓకే, పార్ట్ 2 వీడియో ఈ వీడియో లాస్ట్లో మీకు డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ వన్ చూడండి. సాల్వ్ ద ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ బై ఎలిమినేషన్ మెథడ్ అండ్ సబ్స్టిట్యూషన్ మెథడ్. సో ఇక్కడ మనం 2 మెథడ్స్ చేయాలి, ఎలిమినేషన్ అండ్ సబ్స్టిట్యూషన్ మెథడ్. సో ఫస్ట్ బిట్ చూడండి. సో ఫస్ట్ బిట్లో మీకు 2 ఈక్వేషన్స్ ఇచ్చారు, ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 5 అండ్ 2x-3y = 4. సో ఈ ఫస్ట్ వన్ అది ఈక్వేషన్ నెంబర్ 1, సెకండ్ వన్ అది ఈక్వేషన్ నెంబర్ 2 అని తీసుకోండి. ఇక్కడ మనము ఫస్ట్ మెథడ్ వచ్చేసరికి ఎలిమినేషన్ మెథడ్ చేస్తున్నాము. ఎలిమినేషన్ మెథడ్ అంటే ఎక్స్ అండ్ వై వాల్యూస్లో ఫస్ట్ ఏదో ఒక వాల్యూని మనం ఎలిమినేట్ చేసుకొని నెక్స్ట్ ఇంకొక వాల్యూని మనం ఫైండ్అవుట్ చేసుకుంటాం. సపోజ్ ఈ ఈక్వేషన్స్ని సాల్వ్ చేసి ఫస్ట్ మీరు ఎక్స్ వాల్యూని ఎలిమినేట్ చేస్తే వై వాల్యూ వస్తుంది. ఆ వై వాల్యూని మళ్ళీ ఈక్వేషన్ నెంబర్ 1లో కానీ 2లో కానీ సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ వాల్యూ వస్తుంది. సపోజ్ మీరు వైని ఎలిమినేట్ చేస్తే ఎక్స్ వాల్యూ వస్తుంది. సో ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ ఎక్స్ని ఎలిమినేట్ చేయాలి అనుకుంటున్నాను. ఓకే, సో ఎలిమినేట్ చేయాలి అంటే ఈ ఎక్స్కి కోషెంట్ అనేది 1 ఉంది. ఎక్స్కి ఇక్కడ బిఫోర్ ఏ నెంబర్స్ లేకపోతే 1 ఉన్నట్లు. ఈ సెకండ్ ఈక్వేషన్లో ఎక్స్కి కోషెంట్ 2 ఉంది. ఈ 2x అనేవి మీకు క్యాన్సిల్ అవ్వాలి అంటే ఈక్వేషన్ నెంబర్ 1ని మనము 2తో మల్టిప్లై చేయాలి. సో 2తో మల్టిప్లై చేస్తే ఈ ఎక్స్కి కోఎఫిషియంట్ 2 వస్తుంది. సో 2x కాబట్టి మీకు క్యాన్సిల్ అవుతుంది. ఆర్ మీరు వైని ఎలిమినేట్ చేయాలి అనుకుంటే ఈక్వేషన్ నెంబర్ 1ని 3తో మల్టిప్లై చేయాలి. ఎందుకంటే సెకండ్ ఈక్వేషన్లో మీకు కోఎఫిషియంట్ వచ్చేసరికి 3 ఉంది. సో టోటల్ ఈక్వేషన్ని మీరు 3తో మల్టిప్లై చేస్తే వై అనేది ఎలిమినేట్ అవుతుంది. ఇక్కడ నేను ఎక్స్ని ఎలిమినేట్ చేస్తున్నాను. ఓకే, సో మల్టిప్లై ఈక్వేషన్ 1/2. సో ఈక్వేషన్ 1ని మనం 2తో మల్టిప్లై చేస్తున్నాము. ఓకే, సో 2తోనే ఎందుకు మల్టిప్లై చేసాము అంటే సెకండ్ ఈక్వేషన్లో ఎక్స్కి కోఎఫిషియంట్ 2 ఉంది. సో 2x అనేది క్యాన్సిల్ అవ్వాలి కాబట్టి 2తో మల్టిప్లై చేస్తున్నాం. సో ఈక్వేషన్ నెంబర్ 1 ఒకసారి రాసుకోండి, ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 5. సో 2x + 2y = 2 5 = 10. సో మీకు న్యూ ఈక్వేషన్ వచ్చేసరికి ఇది వచ్చింది. ఈ ఈక్వేషన్ అండ్ ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేయండి. ఈక్వేషన్ 2 అండ్ 3. సో ఈక్వేషన్ 2 అండ్ 3ని సాల్వ్ చేయండి. ఈక్వేషన్ నెంబర్ 2 2x - 3y = 4. ఈక్వేషన్ నెంబర్ 3 2x + 2y = 10. సో చూడండి, ఇక్కడ 2x ఉంది, ఇక్కడ 2x ఉంది. సో ప్లస్ 2 వచ్చేసరికి మీకు ప్లస్లో ఉన్నాయి కాబట్టి సైన్స్ని చేంజ్ చేయండి. సో ఇక్కడ ప్లస్ ఉంది, మైనస్. ఇక్కడ 10 ప్లస్లో ఉంది కాబట్టి మైనస్. సో ఇప్పుడు చూడండి, ఇది ప్లస్ 2x, ఇప్పుడు ఇది -2x అయింది, రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇది -3y, ఇప్పుడు ఈ 2y కూడా మీకు మైనస్లోకి వచ్చింది. రెండు నెగిటివ్లో ఉన్నాయి కాబట్టి యాడ్ చేయండి. 3 + 2 = 5. సో రెండు నెగిటివ్ వాల్యూస్ కాబట్టి మైనస్ రాసుకోండి. ఆ నెక్స్ట్ 10 వచ్చేసరికి మీకు మైనస్లో ఉంది, 4 ప్లస్లో ఉంది. సప్రాక్షన్ చేస్తే 6 వస్తుంది. లార్జెస్ట్ నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి మైనస్. సో ఇక్కడ మైనస్ మీకు ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్ బోత్ సైడ్స్ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేయండి. చేస్తే 5y = 6 వస్తుంది. సో ఇక్కడ రాసుకోండి, 5y = 6. సో y = 6/5 అవుతుంది. ఇక్కడ 5 వచ్చేసరికి వైకి మల్టిప్లికేషన్లో ఉంది, ట్రాన్స్పోజ్ చేసుకుంటే డివిజన్లోకి వస్తుంది. సో y = 6/5 అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ వాల్యూని మనం ఫైండ్అవుట్ చేయాలి. ఇప్పుడు వచ్చిన మనకి వై వాల్యూ మీరు ఈక్వేషన్ నెంబర్ 1లో కానీ 2లో కానీ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఎక్స్ వాల్యూ అనేది వచ్చేస్తుంది. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా నేను. పుట్ వై వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. ఓకే, సో ఈక్వేషన్ 1 ఒకసారి రాసుకోండి, x + y = 5. సో x + y = 6/5 = 5. ఈ 5 అనేది మీకు హోల్ బై రావాలి అంటే ఈ x కూడా మల్టిప్లై చేయాలి. సో 5x + 6 / 5 = 5.
సో 5x ప్లస్ 6 ఈక్వల్ టు 5 ఇక్కడ మీకు డినామినేటర్లో ఉంది, ట్రాన్స్పోజ్ చేసుకుంటే మల్టిప్లికేషన్లోకి వెళ్తుంది. సో 5x ప్లస్ 6 ఈక్వల్ టు 25. నెక్స్ట్ 6ని కూడా మీరు ట్రాన్స్పోజ్ చేసుకోండి, ట్రాన్స్పోజ్ చేసుకుంటే మైనస్లోకి వెళ్తుంది. సో 25 మైనస్ 6, సో 5x ఈక్వల్ టు సబ్ట్రాక్షన్ చేస్తే 19 వస్తుంది. ఎక్స్ ఈక్వల్ టు ఈ ఎక్స్కి 5 అనేది మల్టిప్లికేషన్లో ఉంది, ట్రాన్స్పోజ్ చేసుకుంటే డివిజన్లోకి వస్తుంది. సో 19/5 అవుతుంది. సో ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ వచ్చింది అండ్ వై వాల్యూ వచ్చింది. థెర్ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు 19/5 అండ్ వై ఈక్వల్ టు 6/5. సో 2 వాల్యూస్ వచ్చాయి. ఓకే, సో ఇప్పటి వరకు మనకి ఎలిమినేషన్ మెథడ్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ సబ్స్టిట్యూషన్ మెథడ్ చేయాలి. నెక్స్ట్ అది చూడండి, సబ్స్టిట్యూషన్ మెథడ్ చూడండి. సబ్స్టిట్యూషన్ మెథడ్ కూడా మీకు సేమ్, ఫస్ట్ ఏవైతే ఈక్వేషన్స్ ఇచ్చారో అవి రాసేసుకోండి. గివెన్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 5 అండ్ 2x మైనస్ 3y ఈక్వల్ టు 4. ఫస్ట్ వన్కి ఈక్వేషన్ నెంబర్ 1, సెకండ్ వన్కి ఈక్వేషన్ నెంబర్ 2 ఇవ్వండి. ఈక్వేషన్ 1 నుంచి ఎక్స్ వాల్యూని సపరేట్ చేయండి. ఓకే, సో ఫ్రమ్ ఈక్వేషన్ 1, సో ఈక్వేషన్ 1 ఒకసారి రాయండి. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 5, సో ఎక్స్ ఈక్వల్ టు 5 ప్లస్ వై ఉంది, ఇది ట్రాన్స్పోజ్ చేసుకుంటే మైనస్ వై అవుతుంది. సో ఎక్స్ ఈక్వల్ టు 5 మైనస్ వై. ఈ ఎక్స్ వాల్యూ మనము ఈక్వేషన్ నెంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి వై వాల్యూ వస్తుంది. సో ఓకే, నెక్స్ట్ అది చూడండి. పుట్ ఎక్స్ వాల్యూ ఇన్ ఈక్వేషన్ 2. సో ఈక్వేషన్ 2 ఒకసారి రాయండి. 2x మైనస్ 3y ఈక్వల్ టు 4. సో 2 ఇంటూ ఎక్స్ వాల్యూ 5 మైనస్ వై మైనస్ 3y ఈక్వల్ టు 4. 2 5s 10 మైనస్ 2 ఇంటూ y 2y మైనస్ 3y ఈక్వల్ టు 4. సో 10 మైనస్ 5y ఈక్వల్ టు 4. సో నెక్స్ట్ చూడండి, ఈ మైనస్ 5yని మీరు ట్రాన్స్పోజ్ చేసుకోండి. మైనస్ 5yని మీరు ట్రాన్స్పోజ్ చేసుకుంటే ప్లస్ 5y అవుతుంది అండ్ ఇక్కడ ప్లస్ 4ని మీరు ట్రాన్స్పోజ్ చేసుకుంటే మైనస్ 4 అవుతుంది. సో 10 మైనస్ 4 6 ఈక్వల్ టు 5y. సో ఈ వైకి 5 అనేది మల్టిప్లికేషన్లో ఉంది, ట్రాన్స్పోజ్ చేసుకుంటే డివిజన్లోకి వస్తుంది. సో థేర్ ఫోర్ వై ఈక్వల్ టు 6/5 అవుతుంది. సో వై వాల్యూ మనకి 6/5 వచ్చింది. ఈ వై వాల్యూని ఇక్కడ ఎక్స్ మనం సపరేట్ చేసాం చూడండి, దీనికి ఈక్వేషన్ నెంబర్ 3 ఇవ్వండి. ఈక్వేషన్ నెంబర్ 3లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ చూడండి, సబ్స్టిట్యూట్ వై వాల్యూ ఇన్ ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 3 ఒకసారి రాసుకోండి. ఎక్స్ ఈక్వల్ టు 5 మైనస్ వై. సో ఎక్స్ ఈక్వల్ టు 5 మైనస్ వై వాల్యూ మనకు ఎంత వచ్చింది ఇప్పుడు, 6/5 వచ్చింది. సో వై ప్లేస్లో 6/5 రాసుకోండి. ఈ డినామినేటర్లో ఉన్న 5 అనేది మీకు హోల్ బై రావాలి అంటే బిఫోర్ నెంబర్కి మల్టిప్లై చేసుకోవాలి. 5 5s 25 మైనస్ 6 ఇప్పుడు హోల్ బై 5 రాసుకోండి. ఎక్స్ ఈక్వల్ టు 25 మైనస్ 6 సబ్ట్రాక్షన్ చేస్తే 19 వస్తుంది అండ్ డినామినేటర్లో 5 ఉంది, 5 రాసుకోండి. సో థేర్ ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు 19/5 అండ్ వై ఈక్వల్ టు 6/5 వచ్చింది. మీరు సబ్స్టిట్యూషన్ మెథడ్ చేసినా ఆర్ ఎలిమినేషన్ మెథడ్ చేసినా కానీ ఎక్స్ అండ్ వై వాల్యూస్ అనేవి మీకు సేమ్ వస్తాయి. ఓకే, సో దాట్స్ ఇట్. నెక్స్ట్ చూడండి, సెకండ్ బిట్. మీకు ఇక్కడ 2 ఈక్వేషన్స్ ఇచ్చారు. సో ఫస్ట్ వన్ ఈక్వేషన్ నెంబర్ 1 అండ్ సెకండ్ వన్ ఈక్వేషన్ నెంబర్ 2 తీసుకోండి. ఇక్కడ మీరు ఎక్స్ని ఎలిమినేట్ చేయాలి అంటే ఫస్ట్ ఈక్వేషన్లో మీకు కోఎఫిషియంట్ అనేది 3 ఉంది. సో ఈ 3 వచ్చేసరికి మీరు ఈక్వేషన్ నెంబర్ 2కి మల్టిప్లై చేయాలి అండ్ సెకండ్ ఈక్వేషన్లో ఇక్కడ మీకు కోఎఫిషియంట్ 2 ఉంది. సో ఈ 2ని మనం ఈక్వేషన్ నెంబర్ 1కి మల్టిప్లై చేయాలి. సో 2 టైమ్స్ మీరు మల్టిప్లై చేయడం కంటే వైని సెలెక్ట్ చేసుకోండి. సో వైకి చూడండి, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో ఈ 2ని మనం 2తో మల్టిప్లై చేస్తే మీకు 4 వస్తుంది. మీకు ఈజీగా వై అనేది క్యాన్సిల్ అవుతుంది. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వైని ఎలిమినేట్ చేసుకోండి. సో సాల్వింగ్ ఈక్వేషన్ 1 అండ్ 2, ఈక్వేషన్ 1 అండ్ 2ని సాల్వ్ చేస్తున్నాము. మల్టిప్లై ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 2ని మనము 2తో మల్టిప్లై చేస్తున్నాము బై 2.
ఓకే. సో ఫస్ట్ ఈక్వేషన్ నెంబర్ 1 రాయండి, 3x + 4y = 10. ఓకే, సో ఈక్వేషన్ నెంబర్ 2ని 2తో మల్టిప్లై చేయాలి. కోషెంట్ మల్టిప్లై చేయండి, 2 2's 4 - 2 2's 4, y ఉంది కదా, y రాసుకోండి, 2 2's 4 వస్తుంది. సో మల్టిప్లై చేసింది చూడండి, ఈక్వేషన్ నెంబర్ 2 2x - 2y = 2. సో దీనిని మనం 2తో మల్టిప్లై చేస్తున్నాం, 2 2's 4 - 2 2's 4, y ఉంది y, నెక్స్ట్ 2 2's 4, సో ఇది వస్తుంది న్యూ ఈక్వేషన్. సో అది రాసేసుకోండి, ఇక్కడ మీకు క్యాన్సిల్ అవుతుంది, డైరెక్ట్ క్యాన్సిల్ చేయండి, +4y - 4y ఉంది, క్యాన్సిల్ చేయండి. ఇక్కడ ఎక్స్ వచ్చేసరికి మీకు ఎడిషన్లో ఉన్నాయి, యాడ్ చేయండి, 3 + 4 = 7, ఎక్స్ కాబట్టి ఎక్స్ దట్ = 10 + 4 = 14 వస్తుంది. సో x = 14/7, క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేయండి, 7 1's 7 2's, సో x = 2 వస్తుంది. ఈ ఎక్స్ వాల్యూని మీరు ఈక్వేషన్ నెంబర్ 1లో కానీ ఆర్ ఈక్వేషన్ నెంబర్ 2లో కానీ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు వై వాల్యూ వస్తుంది. సో సబ్స్టిట్యూట్ చేయండి, పుట్ ఎక్స్ వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. నేను ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, 3x + 4y = 10. ఫస్ట్ ఈక్వేషన్ నెంబర్ 1 రాసుకోండి, నెక్స్ట్ 3 × x వాల్యూ 2, సో 3 × 2 + 4y = 10, సో 3 2's 6 6 + 4y = 10. నెక్స్ట్ చూడండి, 4y = 10 + 6 ఉంది, ఇది ట్రాన్స్పోజ్ చేసుకుంటే -6 అవుతుంది, 4y = సబ్ట్రాక్షన్ చేస్తే 4 వస్తుంది, y = 4, ఈ వైకి మల్టిప్లికేషన్లో 4 ఉంది, ట్రాన్స్పోజ్ చేసుకుంటే డివిజన్లోకి వస్తుంది, సో /4 అవుతుంది, 4 1's 4 1's క్యాన్సిల్, y వాల్యూ 1 వచ్చింది, సో దేర్ ఫోర్ x = 2 and y = 1. ఓకే, సో ఎలిమినేషన్ మెథడ్ కంప్లీటెడ్. నెక్స్ట్ మనము సబ్స్టిట్యూషన్ మెథడ్ చూద్దాం. సబ్స్టిట్యూషన్ మెథడ్ చూడండి, ఫస్ట్ మీకు ఏవైతే ఈక్వేషన్స్ ఇచ్చారో అవి రాసేసుకోండి, 3x + 4y = 10, 2x - 2y = 2. సో ఫస్ట్ ఏం చేస్తారంటే దీనికి ఈక్వేషన్ నెంబర్ 1 అండ్ దీనికి ఈక్వేషన్ నెంబర్ 2 ఇవ్వండి. ఈక్వేషన్ 1 నుంచి నేను ఎక్స్ వాల్యూని సపరేట్ చేసుకుంటున్నాను, ఫ్రమ్ ఈక్వేషన్ 1. సో ఈక్వేషన్ 1 ఒకసారి రాసుకోండి, 3x + 4y = 10. సో 3x = 10 + 4y ఉంది, ఇది ట్రాన్స్పోజ్ చేసుకుంటే -4y అవుతుంది, x = 10 - 4y / 3 అవుతుంది, సో x = 10 - 4/3. సో దీనిని మనం ఈక్వేషన్ నెంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు y వాల్యూ వస్తుంది. పుట్ x వాల్యూ ఇన్ ఈక్వేషన్ 2. సో ఒకసారి ఈక్వేషన్ నెంబర్ 2 రాయండి, 2x - 2y = 2. సో 2 x వాల్యూ చూడండి, 10 - 4y / 3. నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూషన్ మళ్ళీ 2y = 2 ఉంది, సో అది రాసేసుకోండి. ఈ 2 వచ్చేసరికి మీకు 10కి మల్టిప్లై అవుతుంది అంటే 4y కూడా మల్టిప్లై అవుతుంది. అండి 2 10's 20 - 2 4's 8y. నెక్స్ట్ డినామినేటర్లో 3 ఉంది, 3 రాసుకోండి, -2y = 2. ఈ 3 మీకు హోల్ బై రావాలి అంటే 3ని ఈ 2కి మల్టిప్లై చేసుకోవాలి, 20 - 8y - 3 2's 6 6y = 3 = 2. సో 3 ఇక్కడ మీకు డినామినేటర్లో ఉంది, ట్రాన్స్పోజ్ చేసుకుంటే మల్టిప్లికేషన్లోకి వెళ్తుంది. అండ్ ఇక్కడ 2 y వాల్యూస్ ఉన్నాయి, అవి నెగిటివ్లో ఉన్నాయి కాబట్టి సో మనం యాడ్ చేసుకోవాలి, సో 8 + 6 = 14 వస్తుంది, 2 నెగిటివ్ వాల్యూస్ కాబట్టి మైనస్, సో -14y = 2 3's 6. మీరు డైరెక్ట్గా ఇక్కడ 6 అయినా రాసుకోవచ్చు, 20 - 14y = 6 వస్తుంది, -14y = 6 + 20 ఉంది, ఇది ట్రాన్స్పోజ్ చేసుకుంటే -20 అవుతుంది, సో -14y = 20లో నుంచి మీరు 6ని సబ్ట్రాక్షన్ చేయండి, 14 వస్తుంది, లార్జెస్ట్ నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి మైనస్ రాయండి. ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్ బోత్ సైడ్స్ మీకు మైనస్ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేయండి. అండ్ ఇక్కడ మీకు వైకి మల్టిప్లికేషన్లో 14 ఉంది, ఇది ట్రాన్స్పోజ్ చేసుకుంటే డినామినేటర్లోకి వస్తుంది, క్యాన్సిల్ అవుతుంది కదా, క్యాన్సిల్ చేయండి, 14 1's 14 1's క్యాన్సిల్, సో వై వాల్యూ 1 వచ్చింది. ఈ వై వాల్యూని మనం ఇక్కడ చూడండి, ఎక్స్ని సపరేట్ చేసాం కదా, దీనికి ఈక్వేషన్ నెంబర్ 3 ఇవ్వండి.
దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది. సబ్స్టిట్యూట్ వై వాల్యూ ఇన్ ఈక్వేషన్ 3. ఓకే, సో ఎక్స్ ఈక్వల్ టు 10 - 4y / 3. దట్ ఈక్వల్ టు 10 - 4, వై వాల్యూ 1/3. దట్ ఈక్వల్ టు 10 - 4 once 4/3. సో సబ్ట్రాక్షన్ చేస్తే మీకు 6 వస్తుంది. అండ్ డినామినేటర్లో 3 ఉంది, 3 once 3 2s క్యాన్సిల్, సో ఎక్స్ వాల్యూ మనకి 2 వచ్చింది. సో థేర్ ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు 2 and y = 1. మీకు సబ్స్టిట్యూషన్ మెథడ్ చేసినా ఎలిమినేషన్ మెథడ్ చేసినా కానీ ఎక్స్ అండ్ వై వాల్యూస్ సేమే వస్తాయి. ఓకే, సో దాట్స్ ఇట్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీకు పార్ట్ 2 వీడియో డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.